ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ ఘనమైన నామములో కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మా దేశంలో, ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెంది అనేక మందిని ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ వ్యాధి నివారణ కలిగినట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆ వ్యాధి వలన ఇబ్బంది పడి మరి ప్రభువా వ్యాధిగ్రస్తులుగా ముందుకు సాగుతున్నారో వారందరినీ బాగు చేసి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అలాగే మా దేశంలో వ్యాధి నివారణ కొరకు పాటుపడుతున్న ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, అలాగే నాయన డాక్టర్స్ని, నర్సు గారులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్స్ని అందరిని కూడా దీవించి మున్సిపల్ వర్కర్స్ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి డిపార్ట్మెంట్ను కూడా మీరు దీవించి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు, వారికి కూడా సహాయం చేయమని ప్రభువా నీ యొక్క దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్థానిక సంఘాలను కూడా దీవించి వారికి కూడా మంచి ఆరోగ్య బలాలు ఇవ్వండి. సువార్తికుల కుటుంబాలని, వారు పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘాలను కూడా దీవించండి. ప్రపంచం అంతటా నీ హస్తం వేసి ఎవరికి కూడా ఆ వ్యాధి సోకకుండా పూర్తి భద్రత ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ రాత్రి మంచి నిద్ర నిమ్మని, నీ చిత్తమైతే వేకుజావును లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.